నేను నీరజ నల్గొండ జిల్లాలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జెడ్పీ సమావేశ మందిరంలో జరిగింది జెడ్పీ చైర్మన్ నేనవాల్ బాలు నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఎంపీలు ఎమ్మెల్యేలు జెడ్పీటీసీలు ఎంపీపీలతో పాటు మూడు జిల్లాల అధికారులు పాల్గొన్నారు జిల్లా పరిషత్ పాలక వర్గానికి చివరి సమావేశాలుగా భావిస్తున్న ఈ సమావేశాల్లో పలు అంశాలపై నిర్మాణాత్మక చర్చ జరిగింది నిర్దేశిత సమయానికంటే 2 గంటలు ఆలస్యంగా ప్రారంభమైన ఈ సమావేశంలో త్రాగునీరు గ్రామీణ అభివృద్ధి పంచాయతీ రాజ్ ఆర్ఎండ్బి సాగునీటి శాఖలపై చర్చ జరిగింది ఆయా అంశాలపై పలువురు సభ్యులు మాట్లాడారు మిషన్ భగీరథ పథకం పూర్తి స్థాయిలో ప్రారంభం కానందున వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని త్రాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు सिबंदी నూతన భవనాలు నిర్మించడానికి జాగ్రత్తలు ఈ అకడమిక్ సంబంధించిన పురాతన భవనాలను నిర్మూలించడమా లేదంటే వాటి ప్లేస్లో కొత్త ఏమో చేయాల్సిన అవసరం ఉంది సర్కార్ కానీ ఆ మట్టిలో మట్టి సిమెంటు కంకర రోడ్డు మీద పొసి ఇబ్బందికరంగా ప్రాజెక్టు అప్పుడుతో పోల్చితే అంతే ఉంది ఎందుకంటే కలెక్టర్ గారు ఒకసారి డ్రింకింగ్ వాటర్ ఈసారి కూడా ఆంధ్రాకేమో ఇంత ఆవైనంత ముందు కూడా ఎండిపోకుండా ఎదుర్కొస్తున్నారని మేనేజ్ చేస్తున్నాను మన వైపు వచ్చే వరకు రకరకాల చెట్లు పెట్టి చేసి ఇబ్బంది పెడుతున్నారు కన్ఫర్మ్ కెనాల్ కానీ ఎస్ఎల్బిసి కానీ ఫ్రీక్వెంట్గా పెద్ద కాలం వదలగానే లెఫ్ట్ కెనాలు వదలగానే చేయండి ఇప్పుడు మన అరుణ్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా చెరువు తిప్పితే ఉపయోగపడదు లేకపోతే అదే ఎక్క చెప్పి ఆ లెక్కల ద్వారా మన అర్థమే చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది అన్ని రకాల అన్ని గ్రామాల్లో కూడా కృష్ణావాడ గ్రామాల్లో నీటి అదనపు వివరాలు ఉన్నాయి మిషన్ పెద్ద పైప్ లైన్ అయితే కొండలేవు ఆ పనులు కూడా అంతరాయం నడుస్తున్నాయి గ్రామాలకు వాటర్ అవ్వట్లేదు గతంలో వచ్చిన కృష్ణావాడ పైప్ లైన్ అయితే ఉన్నాయో ఆ పైప్ లైన్ కూడా డ్యామేజ్ చేయడం తోటి ఇలా గ్రౌండ్ వాటర్ పూర్తి తగ్గిపోయి ఆ పైప్ లైన్ డ్యామేజ్ అయిపోయినాయి గ్రామాలకు సబ్సైడ్ వాటర్ వచ్చే పరిస్థితి లేదు కృష్ణావాడ కూడా గ్రామ డిపార్ట్మెంట్ తోటి కలెక్టర్ రిలీజ్ చేసుకున్నారు ఒకసారి ఇంకా ప్రధాన కనీసం ఫిబ్రవరి లాస్ట్ ఎండ్ కన్నా నిలిస్తే గ్రామాల్లో సమస్య ఉండదు లేకపోతే చాలా ఇబ్బంది జరుగుతుంది పరిస్థితులు ముందు చూపులట్టు పనిచేయాలని ఒకటి నెల నలుగురు నుండి నెలకల్ వచ్చే రహదారి అయితే హైవే రోడ్ కొత్తగా ఏర్పడేది గతంలో మేము పాదయాత్ర చేయడం జరిగింది ఆ రోడ్ ఇప్పటికి కూడా మన అక్కడ ఉన్న అధికారులను పిలిపించి ఎక్కడ ఏర్పడింది తెలుసుకుని మరి డబ్బులు కమిషన్ ఇచ్చి ఆ పనులు కూడా వేగవంతం చేయాలి నడుస్తున్నాయి అంటే దీనికి బయటింగ్ తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ తర్వాత ఇప్పుడు టోకన్ జనరేట్ చేసాం ఫైనల్స్ లో ఫాలో అప్ చేసి అమౌంట్ తెప్పించి మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్ స్పీడ్ అప్ చేద్దాం పిల్లేపల్లిది కొంత పాత పేమెంట్ కొంత పెండింగ్ ఉంది అది కూడా క్లియర్ చేస్తాము అది నిన్న కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మాట్లాడారు ఇది మనప్పుడు స్టార్టింగ్ అంటే ఉంది Zone, the family restaurant now at Israel Crossroads. Our specialties: biryani, kebabs, moglai, Indian, Chinese, and tandoori. Mavata dining, home delivery, takeaway, outdoor catering, sadupayam kaladu. Address: Surya Orthopedic Hospital Prakana, Israel Crossroads, Mariyu, Chakrapuram Crossroads, Kushaguda.